పరలోకమందరం మా తండ్రి, ఈ చిన్ని గ్రామంలో ఈ ప్రాంత ప్రజలను ప్రేమించి ఈ 2 రోజుల సభల ద్వారా వీరితో మీరు మాట్లాడడానికి, మీరు ఇచ్చేయించుచున్నారన్న విషయాన్ని వారు గ్రహించడానికి తగిన జ్ఞానాన్ని వారికి అనుగ్రహింపజేయండి తండ్రి. తండ్రి, వీరి జీవితాలకి కావలసిన మాటలు చెప్పడానికి ఇక్కడున్న సేవను, వారి యొక్క బాధ్యతను జ్ఞాపకం చేయడానికి, వారి బాధ్యతను పెంచడానికి కావలసిన మాటలు అందించడానికి మీరే మా యందుండి మాట్లాడండి తండ్రి. కూర్చున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారి జీవితాల్లో మీ మాటలను వెలిగించండి తండ్రి. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరి జీవితాల్లో మీ తోడు నించుతారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడు అయిన క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామ శుభాభివందనములు. ఏదికి మీద పెద్దలకి అందరికీ, ఈ మొదటి రోజు సభలో కొద్ది నిమిషాలు కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి, ఆలస్యమైంది. ఈ క్రీస్తును కూర్చిన విజ్ఞాన మహాసభలలో మన జీవితాలకి దేవుడు మన ఎడల కోరుకుంటున్న ఆరాధన విలువలకి సంబంధించిన కొన్ని మాటలు చాలా అవసరం. ఈరోజు సేవ అనగానే కొందరికి మాత్రమే పరిమితం అయిపోయింది. ఈరోజు సేవా కార్యక్రమం అంటే అది కొన్ని వర్గాలకు సంబంధించిందని డిసైడ్ అయిపోయింది పబ్లిక్. సేవ అనేది సమాజాన్ని రక్షించడానికి ప్రతి ఒక్క వ్యక్తి కంకణం కట్టుకోవాలి. అది ఒక చంటి వలనో లేదా ఫస్ట్ మెసేజ్ చెప్పిన అన్న వలనో కాదు, కానీ ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమంలో బాధ్యత కలిగిన వారుగా ఉండాలి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక తల్లి తన పెద్ద కూతుర్ని సేవా కార్యక్రమం మీద వేరొక ప్రాంతానికి పంపించింది. ఆ ప్రాంత ప్రజలు మూర్ఖులు. మూర్ఖులైన ఆ భ్రష్టులు ఏం చేశారో తెలుసా? ఆ కూతుర్ని చంపేశారు. చాలా బాధపడింది. మరలా మరొక కూతుర్ని సేవకు పంపింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కూతుర్ని కూడా చంపేశారు. మరలా కన్నీళ్ళు దిగమింగుకుంది. మరలా మరొక కూతుర్ని పంపింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కూతుర్ని కూడా చంపేశారు. బోరున ఏడుస్తుంది, గొల్లు పెట్టి అరుస్తుంది. వచ్చిన ప్రజలందరూ తన వాదరుస్తున్నారు. అమ్మయాడకమ్మ, కూతురు లేరన్న బాధను దిగమింగుకుంటూ ఏడుస్తుంది అనుకుని తను ఓదార్చడానికి అనేక మంది వచ్చి తనకి ఓదార్పు మాటలు చెబుతున్నారు. అప్పుడు ఏమన్నా తెలుసా తల్లి శవం ముందు కూర్చొని, నా కూతురు చచ్చిపోయిందని నేను ఆడవడం లేదు, సేవ చేయడానికి మరో కూతురు లేదని నేను ఏడుస్తున్నాను అన్నది. చూసారు, ఈరోజు అలా ఉన్నామా మన క్రైస్తవులంగా? మనం చర్చికి వెళ్తే మన పిల్లలు గాలికి తిరుగుతారు. ఏ కాదు చెప్పండి, మనం ప్రార్థనలో కూర్చుంటే మన పిల్లలు షికారు చేస్తుంటారు. బాధ్యత ఉందా మనకి? నువ్వు నమ్ముకున్న దేవుడిని నీ పిల్లలు నమ్ముతున్నారా? నువ్వు నమ్ముకున్న దేవుని కొరకు నీ పిల్లలను ఒక క్రమ పద్ధతిలో నడిపిస్తున్నావా? ప్రశ్నించుకోవాలి. ఈరోజు సేవలో వెళ్ళి వచ్చేసేవారంగా కాకుండా మనం మన జీవితాల్లో దేవుని కొరకు అర్పింపబడే ఆరాధన చేసేవారు ఆయనకు కావాలి. దేవుని కొరకు గర్భఫలాలు ఇచ్చేవారు ఆయనకు కావాలి. ఆ తల్లి మరొక కూతురు లేదని బాధపడింది తప్ప కూతురు చనిపోయినందుకు బాధపడలేదు. అంత గొప్ప మనసు కలిగిన వారు దేవునికి కావాలి ప్రతి తరం. అలాంటి దృక్కోణంలో మనం ఆలోచిస్తూ ముందుకు పోతే ఈరోజు క్రైస్తవ కుటుంబాలు ఎట్లున్నాయి చెప్పండి.
ఒకప్పుడు క్రైస్తవ కుటుంబాలంటే సాయంత్రం అయ్యే సమయానికి గృహకూడుకులు పెట్టుకునేవారు. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో గృహకూడుకులు లేవు, టీవీ ముందు కూర్చుంటున్నారు. సిగ్గు కదా ఇది, తప్పు కదా ఇది. సాయంత్రం అయ్యేసరికి ఒకప్పుడు ఏం చేసేవారో తెలుసా, అమ్మ బైబిల్ చదివితే నాన్న వాక్యాన్ని వివరించేవాడు, పిల్లల పాటలు పాడేవారు, ఆ తర్వాత భోజనం దగ్గర కూర్చునేవారు. గృహకూడుకలు జరిగేవి సాయంత్రం అయ్యేసరికి దీపాల కింద. ఈరోజు టీవీలు వెలిగించుకొని అవి పాడుతూ ఉంటే భోజనాలు చేస్తున్నాం మనం. చచ్చిపోయింది క్రైస్తవ్యం, పోయింది క్రైస్తవ్యంలో ఉన్న విలువలు. అందుకే దేవుడు అడుగుతున్నట్టు మరలా సేవను ఆకాశమంతెత్తే కుటుంబాలు కావాలి, మరలా దేవుని కొరకు అర్పింపబడే జీవితాలు కావాలి, మరలా కలుషితమైపోయిన సేవను కడగడానికి నిండు యవనస్తులు దేవునికి చాలా అవసరం. ఈరోజు గొప్ప మాటలు మీరు వింటున్నారు, ఈ మాటలు విని మీరు విడిచిపెట్టక రేపు మీ శ్రేయోభిలాసులను తీసుకురండి. ఈరోజు మాటల ద్వారా మిమ్మల్ని మీరు హెచ్చరించుకుంటే ఒకరోజు క్రీస్తు పూర్వం ఒక మహా గొప్ప కార్యానికి నాంది పలికింది ఒక స్త్రీమూర్తి. ఆ తల్లి ఎంత గొప్ప సేవా కార్యక్రమానికి నాంది పలికిందో తెలుసా, సేవ చచ్చిపోయినప్పటికే క్రీస్తు పూర్వం చచ్చిపోవడం కాదు, చంపేశారు సేవకులు, దొంగ సేవకులు. ఎట్లా చంపేశారో తెలుసా, దేవునికి ఇచ్చే బలులు ఇలా కర్రీ వండుకుని తినేసేవారు. ఇప్పుడు కూడా అనలేదు అలా అంటున్నాను, నేను అందరిని అంటలేదు కొందరు. దేవుడికిచ్చే బలియాగాలు వీరు సొంతానికి ఉపయోగించుకునేవారు. చివరికి ఎంతగా దిగజారిపోయారంటే దేవుని స్థానాన్ని దొంగిలించేశారు. అలాంటి సేవ సతుకులుబడి ఉన్నప్పుడు సవాలు చేసి దేవుని కొరకు సేవను నిలబెట్టడానికి కుమారునిచ్చే తల్లి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. అలాంటి గడియలలో ఒక విచిత్రమైన త్యాగంతో ముడిపడిన తల్లి ముందుకొచ్చింది. త్యాగమన్న పదం సేవలో లేకపోతే అసలు చరిత్రే శూన్యమవుతుంది. త్యాగమన్న పదంతోనే చరిత్ర ముడిపడి ఉంది. అలాంటి త్యాగం చేసిన తల్లిని ఒకసారి మనం చూద్దాం. మొదటి సమూయేల గ్రంథం చూడండి ఒకసారి, మొదటి సమూయేల గ్రంథం మొదటి అధ్యాయం, మొదటి సమూయేల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి, ఎఫ్రయీము మన్యమందు అతని పేరు ఎల్కానా, అతడు ఎఫ్రయీమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు, అతనికి ఇద్దరు భార్యలుండేది, వీరిలో ఒక దాని పేరు అన్న, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ అన్నాకు పిల్లలు లేకపోయిరి. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, భక్తి లేని దానికి మాత్రం అరడజన మంది పిల్లలు ఉన్నారు. ఊరికే మాట్లాడుకుంటే భక్తి ఉన్న దానికి మాత్రం పిల్లలు లేరు, గొడ్రాలుగా ఉండిపోయింది. మనమేమనుకుంటాం, గర్భఫలం దేవుడిచ్చి బహుమానం కదా, అన్నా భక్తి పరురాలు అయితే తనకెందుకు గర్భఫలాన్ని బహుమతిగా ఇవ్వలేదు. భక్తి పరురాలు కాదనా, భక్తి పరురాలే. అంత మంచి స్త్రీకి దేవుడెందుకు బహుమానం ఇవ్వలేదు, తనలో ఉన్న లోపం ఏంటి, భక్తి లోపం కాదు, తనలో ఒక కార్యం జరగాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. చాలామందికి పిల్లలు తెలియదు. ఈ తల్లి యొక్క ఆవేదన మీకు తెలిస్తే పిల్లల యొక్క విలువ తెలుస్తుంది. చాలామందికి పిల్లల విలువ తెలియక గాలికి వదిలేస్తుంటారండి, అందుకని గాలి బ్యాచ్లోకి ఎదుగుతున్నాడు. అలా వదిలేయకూడదు పిల్లలను. దేవుడు నిన్ను నమ్మి బహుమతి ఇచ్చాడంటే ఎందుకు, తన గర్భఫలాన్ని బహుమానంగా నీకు ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడు, నిన్ను నమ్మిచ్చాడు. నమ్మిచ్చినప్పుడు నువ్వు సరిగ్గా పెంచకపోతే వెనకకి తీసుకుంటే ఏం చేస్తావు, భరించగలవా, తట్టుకోగలవా,
దేవుడు అదే ప్రశ్నల ద్వారితో ఒక్కసారి మనం ప్రశ్నిస్తే మన దగ్గర సమాధానం ఉందా? ఆ రోజు ఆ తల్లి చేసే ఆ బలియాగపు ఆరాధన కార్యక్రమంగా ఒక్కసారి ఆ పదాలు తగిలించి మాట్లాడుకుంటే గొప్ప త్యాగం చేసింది ఆ తల్లి. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, అన్నాకు మాత్రం పిల్లలు లేరు. పిల్లలు లేని దానిని చూసి ఏమనాలి? తోడుకోళ్ళని అంటారు ఆడబడుస. ఒక భార్యకి ఇద్దరు, ఒక భర్తకి ఇద్దరు భార్యలు, ఏమంటారు మీకు? సవిత ఏదో ఒకటండి, సిస్టర్. ఆ సిస్టర్ ఏమంటారు తెలుసా? ఏమనేది తెలుసా? ఇదిగో నీకు పిల్లలు లేరు, నాకు పిల్లలు ఉన్నారు, నేనే గ్రేటు, నువ్వు మాత్రం గ్రేటు కాదు. అన్నయ్య ఎంత మంచిదో తెలుసా? తనెంత బాధపడినా పక్క వారికి ఎప్పుడూ చెప్పదండి. కుటుంబ జీవితాలు జాగ్రత్త సుమా, సంసార జీవితాలు జాగ్రత్త సుమా. మనం ఏం చేస్తాం? పొరపాటున అందులో ఆడపడుచు తుమ్మింది అనుకుని అది పెద్ద కంప్లైంట్ అవుతుంది కుటుంబంలో. అత్తమ్మ పొరపాటున ఏమన్నా అన్నది అనుకోండి పెద్ద గొల్లి చేసేస్తారు. అలా కంప్లైంట్స్ ఇచ్చే రకం కాదు ఎవరో తెలుసా? అన్న ఏమున్నా గుండెల్లోనే దాచుకుంటుంది, తన కష్టాన్ని తానే దిగమింగుకుంటుంది. చాలామంది కోడళ్ళు అత్త మీద కంప్లైంట్ చేస్తుంటారు, చాలా తప్పది. ఏ ఒకప్పుడు మీ అమ్మ తిట్టినప్పుడు ఆ కోపం ఏమైంది? మీ అమ్మ గనక ఏమనలేదు, అత్త గనక ఏమంటున్నావు? వెంటనే కంప్లైంట్ చేస్తున్నావు. ఏ అత్తని ఎందుకు తల్లిగా భావించట్లేదు? ఒకరోజు మీ అమ్మ గద్దిస్తే మీ అమ్మ మీద కోపం పెట్టుకోలేదు, నీ తల్లి మీద కోపం పెట్టుకోలేదు, ఇప్పుడు అత్త మీద ఎందుకు కోపం పెట్టుకున్నావు? అత్తను అమ్మలా భావించట్లేదు అన్నమాట నువ్వు. ఒకప్పుడు నీ కూతురున్నప్పుడు ఆ కూతుర్ని నువ్వేమన్నా గద్దించి మరలా ప్రేమించేదానివి, నీ కోడల్ని ఎందుకు కూతురులా చూడలేకపోతున్నావు అత్తమ్మ? ఇద్దరిలోనూ లోపాలు ఉన్నాయి. చిన్న విషయాలు పెద్దది ఎందుకు అవుతుందో తెలుసా? దృక్కోణం సరిగ్గా లేకపోతే సంసారం ఉక్కిరి బిక్కిరి అవుతుంది. అందుకే దేవుడు అన్నా జీవితంతో మనతో మాట్లాడుతున్నాడు. అన్నా జీవితంలో జరుగుతున్నది ఏంటో తెలుసా? ఇదిగో నీకు పిల్లలు లేరు, నాకు పిల్లలు ఉన్నారు. ఎంతగా హింసించేదంటే మాటల చేత, చేతల చేత అనేక విధాలుగా అన్నాని మానసికంగా కృంగదీసేసింది. కానీ విచిత్రం ఏంటంటే సంసారంలో శాంతి సమాధానం లేకపోయినా దేవుని మందిరంలో శాంతి ఉంటుందని మనం వెళ్తాం. అవునా కదా? వెళతాం అన్న అలానే బయలుదేరింది. మా ఇంటి దగ్గర నాకు ఎలాగ ఆనందం లేదు, నా సంసార జీవితంలోనూ ఎలాగ ఆనందం లేదు, కనీసం దేవుని మందిరానికన్నా పోయి ఆనందంగా ఉందాం అనుకుంది. కానీ విచిత్రం ఏంటంటే ఆ దేవుని మందిరంలో ఇంకా బాధ గురి చేయబడింది. ఏం జరుగుతుందో చూడండి. 4వచనం, ఎల్కానా తాను బలియర్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకు దాని కుమారులకును కుమార్తెలకును పాలిచ్చుచూ వచ్చిన గాని అన్న తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. ఆ మాట జాగ్రత్త సుమా. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. పిల్లలు లేకుండా చేసింది ఎవరు? దేవుడే. కొందరికి సంఘంలో పిల్లలు పుట్టకపోయేసరికి కంగారు పడిపోతారండి. కంగారు పడకండి. చాలామంది పిల్లలు పుట్టకపోయేసరికి కంగారు పడతారు. విచిత్రమైన ఒక విషయం చెప్పనా, నువ్వు దేవునికి స్పెషల్, నువ్వు సెపరేట్గా కనిపిస్తున్నావు ఆయనకి. నీ ద్వారా ఏదో దేవుడు జరిగించాలనుకుంటున్నాడు, నీ నుండి దేవుడు ఏదో బలమైన కార్యాన్ని ఓషిస్తున్నాడు, అందుకే ఆలస్యం చేస్తున్నాడు. నీకు ఇంకా పిల్లలు పుట్టకుండా ఉంచాడు అంటే నీ నుండి ఏదో బలమైనది ఆయన కోరుకుంటున్నాడు. ఇది మనం గ్రహించక ఏం చేస్తాం? ప్రకృతి వైద్యాన్ని సంప్రదించేవాళ్ళు కొందరు, డాక్టర్లను సంప్రదించేవాళ్ళు కొందరు. సంప్రదించిన తప్పేమంటలేదు. ఎన్ని సంప్రదించి ఎన్ని మింగినా ఎన్ని తిన్నా దేవుడు సెలవులేంది పుట్టడం అనేది అసంభవం. దేవుని యొక్క సెలవు లేకుండా మనకి పిల్లలు కలగడం అనేది అసంభవం.
అన్నాకి సంతు లేకుండా చేసింది దేవుడే అనే గ్రంథకర్త అంటున్నాడు. దేవుడే, కేవలం దేవుడే లేకుండా చేశాడు. ఎందుకు ఇది జరుగుతుంది అక్కడ? ఎన్నో లోపాలను పూడ్చడానికి తన గర్భాన్ని బంధించాడు. ఆ గర్భం తెరవబడితేనే ఆ లోపాలన్నీ పూడ్చబడతాయి. ఆ లోపాలు పూడ్చబడాలి అంటే తనలో నుండి దేవుడు ఏదో ఆశిస్తున్నాడు. బాగా వినాలి మీరు. ఆల్రెడీ తెలిసింది అనుకోవచ్చు, తెలియని సంగతులు చాలా ఉన్నాయి ఇక్కడ. అన్నా జీవితంలో ఏం జరుగుతుందో చూడండి. 4వ వచనం నుండి యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసుకించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చును ఎలకాన ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచు ఉండగా అన్నా యెహోవా మందిరమునకు పోవినప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించిన గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చను. చివరికి మందిరంలో కూడా ఏం లేదు, ఈమెకి శాంతి లేదు, సంతోషం లేదు. ఎక్కడ సమాధానం దొరకకపోయినా దేవుని మందిరంలో దొరకాలి, కానీ అక్కడ కూడా తనకి శాంతి సమాధానం దొరకట్లేదు. ఎందుకంటే సవతి పోరెక్కవైపోయింది, చాలా బాధ పెట్టేస్తుంది. దేవుడు గర్భాన్ని మూస్తే ఇక్కడ ఎవరు రెచ్చిపోతున్నారు? తోటికోడలు రెచ్చిపోతుంది. ఎంతగానంటే ఇదిగో నాకు పిల్లలు పుట్టారు, నీకు పిల్లలు పుట్టలేదు, నీకు దేవుడు పిల్లలు లేకుండా చేశారు. మరి ఏం డైలాగ్ లేచింది ఆ రోజు తెలియదు. మరి ఆడలు గొడవలు విచిత్రంగా ఉంటాయి కదండి. వాళ్ళ గొడవలు డైరెక్ట్ తిట్టరేదు, కోడి నొక్కెట్టడం, కుక్క నొక్కెట్టడం. నీకు ఏం తెలియట్లేదు అంటే అది కోడిని, కోడిని కాదు రూపకలంకారం అన్న మాట అది. అక్కడ కుక్కనే నీకు చెప్పలేకపోతున్నావు అంటది ఎవరిని, అత్తమ్మని కుక్కను ఒక్కటి తిరుగుతుంది అన్నమాట. ఈ మధ్య నీకు బాగా అది అంటది. ఇదిగా ఎవరిని అంటుంది, వంకబెట్టి వేరొకరిని అంటుంది. అలా ఇలా లేనిపోయిన మాటలు, సూటుపోటి మాటల్లో ప్రావీణ్యులు స్త్రీలు. అందుకే అన్నాని బాగా బాధ పెట్టేసిందండి. చాలా ఏడుస్తుంది పాపం. ఎంత మంచిదంటే నేను ఇంతకు ఏడుస్తున్నానని కనీసం భర్తకు కూడా చెప్పుకోలేదు, చెప్పుకోలేదు కాదు చెప్పలేదు. చెప్పదు ఎవరు. ఆమె ఎలాంటిదో తెలుసా, ఒకరి మీద నేరస్థాపన చేసే స్వభావం ఆవిడది కాదు. కష్టమైనా కన్నీళ్ళైనా తానే భరిస్తుందండి. అలా ఉండాలి స్త్రీలంటే. తనకి ఎన్ని ఎంతమంది ఆపద కలిగించినా, తనకి తప్పు లేకపోయినా, తన మీద నిందలేసినా తానే దిగమింగుకుంటుంది తప్ప ఎవరి మీద కంప్లైంట్స్ చేయదు, భర్తతో అసలా ముడిపెట్టదు. చాలామంది భర్త పోపం వాడు కష్టపడడానికి వెళ్ళి ఇంటికి వచ్చే సమయానికి రెడీగా న్యూస్ రెడీ చేసి ఉండేస్తారండి. ఆడేమో అలసిపోతాడు పోపం. కనీసం శాంతి ఉండదు, కరెక్ట్గా భోజనం దగ్గర పెడతారు, న్యూస్ ఆన్ చేస్తారన్నమాట, ఇంటర్నేషనల్ న్యూస్ అప్పుడు చెప్తారు. ఈరోజు ఏం జరిగిందో తెలుసా అనగానే ఇంక వీడు ఇంకేం తింటాడు, ఇంకా ఈరోజు ఏమైందో తెలుసా అని మొదలు పెడుతుంది. ఆ గొడవ, ఈ గొడవ, పక్కింటి గొడవ, నన్ను అలా అన్నారు, నన్ను ఇలా అన్నారు, ఎప్పుడు నిన్నన్న గొడవే, అలా అన్నారు, ఇది అన్నారు, అది అన్నారు, మీరేం తెలుస్తారు, తెలుసకపోతే రేపు ఎండను మా ఇంటికి వెళ్ళిపోతాను అంటది. వీడు కష్టపడి వచ్చినాడు, కనీసం శాంతి లేకుండా చేస్తారు. ఇంటికి వచ్చేసరికి చాలా బాధపడతారు పాపం. ఆ కోపంలో కోపం ఎవరిని ఏమన్నా కనుక దగ్గరున్నారండి దెబ్బలు కొడేస్తారు. అప్పుడు అంటది వాళ్ళు తప్పు చేస్తే నన్నెందుకు మీరు కొట్టారు, నేను ఏం తప్పు చేసాను కానీ మళ్ళీ రెండు ఆడేస్తాడు. ఆ గొడవ సిరిగి సిరిగి పెద్దదే ఏమవుద్ది, పెను తుఫాను అవుద్ది. అందుకే సైలెంట్ ఉండడం చాలా ఉత్తమం. నిన్ను అర్థం చేసుకుంటాడు, మంచి భర్తలు అర్థం చేసుకుంటారండి. పెనిన్నాని చాలా మాటల చేత పెనిన్న అన్నాను బాధ పెడుతుంది, అన్న బాధను దిగమింగుకుంటుంది. కానీ మంచి భర్త ఎవరో తెలుసా, ఎలకానా. భార్య బాధపడుతుందని వెంటనే పట్టుకున్నాడు అండి, ఎవరో తెలుసా, ఎలకానా. చూడండి ఏమంటున్నాడు చూడండి, అదే వచనం 8వ అధ్యాయం 8వ వచనం ఆమె పెనిమిటే అయిన ఎలకానా అన్నా నువ్వెందుకు ఏడ్చుచున్నావు, నీవు భోజనం మానుటయాల, నీకు మనోవిచారం కలిగినది ఎందుకు, 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిన కానన అని ఆమెతో చెప్పుచూ వచ్చెను.
తను భోజనం ఎందుకు మానేసిందో భర్తకి చెప్పిందా? చెప్పలేదు. చెప్పకపోయినా భార్య ఎందుకు బాధపడుతుందో గ్రహించిన మంచి భర్త ఎవరు? ఎల్కానా. అది భర్త అంటే భార్య ఎందుకు ఫీల్ అవుతుందో అర్థం చేసుకోలేని వాడు భర్తే కాళ్ళం. చాలా మంది భార్య ఫీల్ అయ్యేసరికి అన్నం తిండమని తింట తిండే అదలు పో అంటాడు. నువ్వు తినకపోతే ఇప్పుడు ఎవరు ఆగరక్కడు అంటాడు. పిచ్చి భర్తలు ఉంటారు కొంతమంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి నీ కొరకేనయ్యా, నీ కొరకే అశువులు బాస్తుంది, నీ కొరకే బాధపడుతుంది, నీ కొరకే తన అయిన వారందరినీ వదిలేసుకుని వెనకొచ్చేసింది. ఇప్పుడు నీ దగ్గర నుండి కూడా ఓదార్పు దొరకకపోతే తను ఎవరితో చెప్పుకోవాలయ్యా? నీ పుట్టింటిని వదిలేవా? వదలలేదు. కానీ తన పుట్టింటిని వదిలి నీ కోసం వచ్చింది. వాళ్ళ అమ్మను వదిలేసింది, వాళ్ళ నాన్నను వదిలేసింది, తోబుట్టువుని వదిలేసింది, అందరినీ వదిలి నీ వెనక వచ్చింది. నువ్వే తనకు ఆధారం అనుకుంది. నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎవరయ్యా తను అర్థం చేసుకునేది? ఎలకన్నా అర్థం చేసుకునే మంచి భర్త. తాను ఎందుకు బాధపడుతుందో తాను చెప్పకపోయినా వెంటనే అర్థం చేసేసుకున్నాడు. తను ఏదో అందని పిల్లలు లేరని బాధపడుతున్నావు కదా, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు. ఇక విషయం చెప్పినా పిల్లలు లేరని ఎందుకు బాధపడుతున్నావు? 10 మంది కొడుకులు కంటే నేను ఎక్కువ కాదా నీకు అన్నాడు. అది బాధారపని వాడు అంటే మన ఇంట్లో వెళ్ళాలో బాధపడ్డాను. నీకు ఇలాగే జరగాలి అంటాం మనం, నీకు ఇలాగే ఉండాలి, నీకు ఇదే శాస్తి, అదే ఓదార్పు. అందుకే చాలామంది ఊరు పోసుకోవడం, ఫ్యాన్ల వైపు చూడడం, గ్యాస్ లీకేజీలు చేయడం, ఇవన్నీ ఎందుకు చేస్తారనుకుంటున్నారు? తగిన ఓదార్పు దొరకకపోతే. ఎందుకు ఇవన్నీ సంసారాలు ఉక్కిరి బిక్కిరి అనేసి ఎందుకు జరుగుతున్నాయి? ఇదిగో, తగిన ఓదార్పు దొరకకపోతే భర్త దగ్గర నుండి. ఆ భర్త మంచి ఓదార్పునిచ్చాడు. ఇదిగో 10 మంది కొడుకుల కంటే నేను ఎక్కువ కదా, ఎందుకు అన్నా ఫీల్ అవుతున్నావు అన్నాడు. ఎందుకు బాధపడుతున్నావు? అక్కడ విషయం మీరు మర్చిపోకండి. 10 మంది కొడుకుల కంటే నీకు ఎక్కువైన కొడుకును కానా అంటున్నాడంటే ఎల్కాననే అన్న ఎలా చూసుకుంటుందన్నమాట? చెప్పేలేక కొడుకులా చూసుకుంటుందన్నమాట. ఎలా చూసుకుంటుందంటే ఒక కొడుకులా చూసుకుంటుంది, ఒక అమ్మలా వ్యవహరిస్తుంది, చంటి బిడ్డలా సాగుతుందండి భర్తనే. అందుకే ధైర్యంగా అంటున్నాడు, నేనే కదా నీకు మగ సంతానం, మరలా సంతానం కొరకు ఎదురు చూస్తావేట. అయినా బాధపడుతుంది. ఎందుకు బాధపడింది తెలుసా? ఎంత మంచి భర్తకి కనీసం ఒక బిడ్డన కనివ్వలేకపోతున్నా బాధ. ఆ బాధతోనే ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఏటేటా ఎడుతుంది, దేవుని మందిరానికి వస్తుంది, ఎడుతుంది వస్తుంది, ఎడుతూ వస్తుంది. కానీ పిల్లలు మాత్రం పుట్టడం లేదు. పుట్టడం లేదు కాదు, దేవుడు పుట్టనివ్వడం లేదంటే బాగుంటుంది. యెహోవాయే సంతు లేకుండా చేసాను, యెహోవాయే పుట్టకుండా చేసాను. ఎందుకు యెహోవా పుట్టకుండా చేసాను? తన ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికి ఇచ్చుచుండెను అని బైబిల్ ధృవీకరిస్తుంది కదా. మరి ఎలకన్నా దేవునికి ప్రియురాలు కదా, ప్రియమైనదే. ఎలకన్నా దేవునికి ప్రియుడు కదా, ప్రియుడే. అన్న తనకు ప్రియమైనది కదా, ప్రియమైనదే. దేవునికి ప్రియమైన ఈ దంపతులకి ఎందుకు గర్భఫలం ఇవ్వడం లేదు? చాలామంది గర్భఫలం ఆలస్యం అవుతుంటే మీరు గ్రహించరు. దేవుడు మీ పట్ల ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్నాడన్న సంగతి మర్చిపోకండి. భక్తి లేని వారికి పుట్టారు, భక్తున్న నాకెందుకు పుట్టలేదని వాపోకండి. నీ పట్ల దేవుడు అతి పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నాడు. అదే ఈరోజు మీరు వినపోయేదే. సేవకు అర్పింపబడే బలమైన కుమారులు దేవుడికి చాలా అవసరం. అలాంటి తలంపుతో అన్నా వైపు చూస్తున్నాడు, అన్న గర్భాన్ని చూస్తున్నాడు, అన్న నోట ఒక మాట కొరకు ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఆ మాట తన నోట రానంతకాలం తనకి పిల్లలు పుట్టే పుట్టరు. ఎందుకు అన్నానే ఎందుకు లాక్ చేసాడు? గర్భంలో ఉన్నాడు అలాంటాడు, చిన్నోడు కాదు. ఇశ్రాయేలు జనాంగాన్నే ఒక నీతి విలువల మీద నిలబెట్టేవాడు. అతడి పేరు సమూయేలు. అతడు రావాలి దేవుని సన్నిధికి. అతడు రావాలి అంటే తల్లి అయిన అన్న నోట మాట ఒకటి దేవునికి కావాలి. ఆ మాట రానంత కాదరు, నువ్వు ఎన్ని ఏట్లు వచ్చి యెహోవా మందిరానికి వచ్చి ఎన్ని పాలు అర్పించి వెళ్ళిపోయినా, క్రొవ్విన దూడలను క్రొవ్విన గొర్రెలను అర్పించి వెళ్ళినా
దేవుడికి ఇంపైన సువాసనగా ఉండదంటున్నాడు ఈ సందర్భంలో. దేవుడు కోరుకుంటున్న మాట ఒకటి కావాలి. ఎందుకో తెలుసా? వారెళుతున్న సన్నిధిలో ఒక ఘోర కలి జరుగుతుంది. వారెక్కడైతే దేవుని సన్నిధికి వెళుతున్నారో ఆ యెహోవా సన్నిధే అన్యాయానికి క్యారఫెడ్రస్ అయింది. ఎవరైతే ప్రజలకు మధ్యవర్తులుగా ఉన్నారో ఆ సేవకులే లంచగొండులైపోయారు. ఎవరైతే ప్రజలకు దేవునికి మధ్యవర్తులుగా వ్యవహరించారో వారే ఎబిచారులైపోయారు. అలాంటి మధ్య దేవుడు ఎంతో ఆశతో కళ్ళు పెద్దవి చేసి ఆ కళ్ళు నిండా దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఈ ఘోర కలిని అరికెట్టేవాడు ఒకడు కావాలి నాకు అని. అలాంటి టైంలో ఏటేటా వచ్చి వెళుతుంది ఎవరు అన్న, ఎన్నో ప్రశ్నలకు సమాధానపు పుట్టికే సమయలు జననం. మీరేదో అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. మరి అర్థమైతే అమోహం, అర్థం కాకపోతే ఇంకా అమాయకం. ఇంకంతే సందర్భం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదటి అధ్యాయం నాలుగవచనం, ఎల్కానా తాను బలియర్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాలిచ్చుచూ వచ్చిన గాని అన్న తనకు ప్రియముగా ఉన్నందున ఆమె రెండు పాలు ఇచ్చుచూ వచ్చిన యెహోవా ఆమెకి సంతు లేకుండా చేసిన. ఎందుకు యెహోవాకి సంతు లేకుండా చేసిన? ఎందుకు ఈమెకు పిల్లలు పుట్టడం లేదో తెలుసా? ఒక కుటుంబం వలన పిల్లలు పుట్టడం లేదు. అదేంటి? అదే విచిత్రం. ఈమెకు పిల్లలు పుట్టకపోవడానికి వేరొక కుటుంబానికి సంబంధం ఏముంది? ఆ కుటుంబమే ఈమెకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం. మరొక కారణం ఏంటో తెలుసా? ఈమె నోట ఒక మాట రాకపోవడం కారణం. ఏం జరుగుతుంది ఏ కుటుంబం అని మూడవచనం జాగ్రత్తగా చూడండి. మూడవచనం, ఇతడు సిలోహో నందున్న సైన్యములకు అధిపతికు యెహోవాను మొక్కుటకు బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుంటెను. ఆ కాలమున ఏలి యొక్క ఇద్దరు కుమారులు ఓప్ని ఫినిహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి. వీరెక్కడైతే యెహోవా సన్నిధిని వెళుతున్నారో, ఎక్కడైతే దేవుని మందిరం అని కొనియాడబడుతూ వెళుతున్నారో, ఆ సన్నిధిలో భయంకరమైన ఇద్దరు వ్యక్తులు సేవ చేస్తున్నారు. వారి పేర్లు ఓప్ని ఫినిహాసులు, ఏలి ఇద్దరు కుమారులు. ఏలి సేవ చేస్తున్న కాలంలో ఈ తల్లి ఏటేటా బలి అర్పించడానికి వెళుతుంది. వీరి వలనేనండి ఈమెకు పిల్లలు పుట్టకపోవడం కారణం. అదేంటండి అనుకుంటున్నారా? అదే విచిత్రం. ఎందుకో తెలుసా? ఈ ఉన్న ఇద్దరు ఏలి కుమారులు మంచోళ్ళు కాదండి. ఓఫ్ని ఫినిహాసులు అన్నవారు బహు నీచమైన ప్రబుద్ధి కలిగిన వారు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఈ నవతరం బోధకులకు ఏమాత్రం తీసిపోరు, కరెక్ట్ జరిగిపోతారు. అలాంటి వారు నీచులు, దౌర్భాగ్యులు. కనీసం దేవుని భయం అంటే ఎరుగని వారు. శిలోహోనందున్న దేవుని మందిరమునకు, శిలోహోనందున్న దేవుని మందిరమునకు, శిలోహో అనేది ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలోనే దేవుని మందిరం. అక్కడికే ఏటేటా బలి నైవేద్యాలు అర్పించడానికి వెళ్ళాలి. ఎప్పటిలాగా ఎక్కడ పడితే అక్కడ సభలెట్టే అవకాశం లేదు క్రీస్తు పూర్వం. ఈరోజు దేవుని కృపాకాలంలో ఉన్నాం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ సభలు పెడుతున్నాం, ఎక్కడ పడితే అక్కడ మందిరాలు కడుతున్నాం, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకుంటున్నాం. ఆ రోజు అట్లా కుదరదు. దేవుడు ఎక్కడైతే మాట్లాడమన్నాడో అక్కడే మాట్లాడాలి. ఎక్కడైతే ఆయన సన్నిధిగా పేరు పెట్టాడో అక్కడికి వెళ్ళాలి. ఇదిగే దేవుని సన్నిధి అంటే ఎక్కడుండో తెలుసా? దేవుని మందసం ఎక్కడుంటే అదే దేవుని సన్నిధి. దేవుని మందసం అంటే ఇది ఒక టేబుల్లో ఇలా ఉంటుంది. అది మందసాలు మోస్తుంటారు కదా అప్పుడప్పుడు. ఇలా ఒక టేబుల్లో ఉన్న తర్వాత ఆ టేబుల్ మీద ఇటు ఒక బంగారు కెరోబు, ఇటు ఒక బంగారు కెరోబు ఉంటుంది. ఆ మధ్యన పరము నుండి ఒక మహా వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. అది ఎక్కడైతే ఉందో అదే దేవుని సన్నిధి. అది ఎక్కడుండి పోయిందో తెలుసా? యెహోషువా కాలం నుండి శిలోహో ప్రాంతంలో ఉండిపోయింది. భూభాగాలు విడదీసిన తర్వాత ఆ శిలోహో ప్రాంతంలోనే ఈ మందసాన్ని వదిలేశారు. యెహోషువా గ్రంథం 18వ అధ్యాయం ఒకసారి చూడండి, మనలో వద్దాం.
యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరచుకున్న తర్వాత వారందరూ సిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. ఏటట సిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారం వేసిరి. గుడారం ఉన్న లోపల ఏముంటుంది? మందసం ఉంటుంది. ఆ మందసం ఉన్న దగ్గరే దేవుని సన్నిధి, దేవుని ఉనికి. అందుకే సిలోహు ప్రాంతంలో దేవుని మందసం, మందిరం, గుడారం ఉండేది కనుక అక్కడికే ఏటేటా మైళ్ళు మైళ్ళు నడిచి బలి నైవేద్యాలు అర్పించి రావాలి. అలా ఏటేటా వెళుతున్నారు, వస్తున్నారు. ఈలోపు అక్కడ సేవ చేస్తున్న సేవకులు ఎవరు? ఏలి యొక్క ఇద్దరు కుమారులు, ఓప్ని, ఫినిహాసులు. వీరెంత నీచమైన వారంటే, ఎంత విచిత్రమైన వారంటే, దేవుడంటే తెలియకపోయినా దేవుని సేవ చేస్తున్నారు, అది విచిత్రం. అంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. ఎందుకుంటారు? లేరా ఇప్పుడు మనం కళ్ళ ముందు లేరా ఎంతోమంది ఉన్నారు. దేవుడంటే తెలియని వారు కూడా ఏం చేస్తారు? దేవుని సేవ చేస్తారు, అది విచిత్రం. రండి ఒకసారి 2వ అధ్యాయం 11వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి పోయిన అయితే బాలుడు యాజకుడైన ఏలీయా ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులైండ్రి. దేవుణ్ణి ఎరగకపోయినా ఏం చేస్తున్నారు? దేవుని సేవ చేస్తున్నారు, అది విచిత్రం. దేవుణ్ణి ఎరుగని వారు వీరు అని మనకు ఎట్లా తెలుస్తుంది? ఇది పెద్ద ప్రశ్న. ఇతడు దేవుణ్ణి ఎరిగిన సేవకుడు, ఇతను దేవుణ్ణి ఎరగని సేవకుడు అని మనకు ఎట్లా తెలుస్తుంది? బైబిల్ ఏమందో తెలుసా? వారు వారు క్రియల వలన దేవుణ్ణి ఎరగమన్నట్టున్నారు అన్నది బైబిల్. మన పనులట దేవుణ్ణి ఎరిగితే ఒకలా ఉంటాయట, ఎరగకపోతే వేరేలా ఉంటాయి. వేరేలా కాదు, లోకంలో ఉన్నట్టే ఉంటాయి. దేవుణ్ణి ఎరిగితే లోకానికి వేరుగా ఉంటాయి. వీరేం చేస్తున్నారు? చాలా నీచమైన పనులు చేస్తున్నారండి. వీరు దేవుణ్ణి ఎరుగని వారని మనం ఎట్లా చెప్పగలమంటే, వారి క్రియలే తెలియజేస్తున్నాయి వీరు దేవుణ్ణి ఎరగని వారు అని. ఏం చేస్తున్నారు వీరు? చూద్దాం, చూడండి ఒకసారి కిందకి. జనుల విషయమై యాజకులు చేచి వచ్చిన పని ఏమనగా, ఎక్కడ ఎవడైనా బలిపశును వధించిన మీదట మాంసం ఉడుకుచుండగా యాజకుని వాడు మూడు ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి బడుసులో గాని తఫేలాలో గాని కోనలో గాని కొండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటికి వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును, సిలోహోకు వచ్చు ఇశ్రాయేలందరికీ. వీరు ఇలాగు చేయిచు వచ్చారు, దేవుడికి అర్పించేవి ఏం చేస్తున్నారట? బాయిల్ చేసి తినేస్తున్నారట. చూసారా? దేవుడికి వచ్చే ఏం చేస్తున్నారు తెలుసా? దేవుడికి ఇవ్వాల్సిన వీరే తినేస్తున్నారు. ఇదియుగాక వారు ప్రభును దహింపకమును. ఇప్పుడు ఏం ప్రయోగాలు చేయకండి ఇంకా. వారి క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువులు వధించి వాడితో యాజకునికి వడ్డించుటకై మాంసమిము ఉడకబెట్టిన మాంసము అతన్ని యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావాలనని చెప్పుచూ వచ్చెను. చూసారా? ఒక ఆయన మన తెలిసిందండి, చాలా నవ్వు వచ్చింది, ఏడుపు వచ్చింది కూడా. దేవునికి ఇవ్వండి అని దేవునికి ఇచ్చేవి ఏం చేశారు తెలిసి వండుకు తినేస్తున్నారట. దేవునికి ఇవ్వడం అంటే ఏంటి? సేవలో ఉపయోగించడం. కానీ విచిత్రం ఏంటో ఏంటో తెలుసా? ఒక ఆయనకి బంగారం ఇచ్చారండి. ఇది దేవుని సేవకు ఉపయోగించండి. చెవిలీలు చాలామంది గొప్ప సేవకులకి అనుకుని, గొప్ప సేవకులు అనుకుని బంగారాన్ని కూడా సేవకు ఇచ్చేస్తారండి.
కానీ అత్తగాడు ఏం చేశాడో తెలుసా, దేవుని సేవకి ఇవ్వబడిన ఆ బంగారాన్ని మరొక ఆవిడకి ఇచ్చాడు. ఈయన ఏం చేయాలంటారు? ఆ తర్వాత సంఘ విశ్వాసం, అరే ఈ నా సేవలు ఇలా ఉన్నాయే, ఆయన పేరు చెప్తే అడలిపోతారు, మీరు చెప్పకూడదు. చూసారా దొంగ సేవకులు దేవునికి ఇవ్వాల్సినవి ఏం చేస్తున్నారు తెలుసు? ఇలా సోకులకు ఉపయోగించుకుంటున్నారు, ఇలా తిండికి ఉపయోగించుకుంటున్నారు. తగాకోరు దేవునికి ద్రోహులు. అక్కడతో ఆగారు అనుకుంటున్నారు ఇవి ఇద్దరు. ఈ ఇద్దరు అక్కడతో ఆగలేదు, ఇంకా ఏం చేస్తున్నారు చూడండి. 22వచనం నుండి, ఏలి బహువృద్ధుడయ్యను, ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయటకు వచ్చిన స్త్రీలతో సైనించుటయ్యను మాట చెవిని పడగానే వారిని పిలిచి ఇట్లని చివరికి ఏం చేస్తున్నారట, సంఘ విశ్వాసులైన స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారట. నాకు తెలియక అడుగుతానండి, పాస్టర్ సరైనడు కాదన్నప్పుడు అనకూడదు, అందరిని కాదు, నేను గొప్ప సేవకులు ఉన్నారు వాళ్ళకి దండాలు పెడతాం. దొంగలు ఉంటారు అక్కడక్కడు, వాళ్ళ కోసం చెప్తున్నాను. మంచి సేవకులు ఉన్నారు చాలామంది, దేవుని కొరకు యథార్థంగా అర్పింపబడేవారు. కానీ దొంగ సేవకులు ఉంటారండి, చాలామంది యవన స్త్రీలను పాడు చేస్తూ ఉంటారు, సంఘ విశ్వాసాలను వ్యభిచారణ కోపంలోకి దించుతూ ఉంటారు. నాకు తెలియని ప్రశ్న ఒకటి, మొన్న మధ్య వీడియో ఒకటి వచ్చింది వాట్సాప్లోకి, తమిళనాడులో జరిగింది. తన గదిలోకి అనేక మంది స్త్రీలను రప్పిస్తున్నాడు, చేసిన తప్పే అందరితో చేస్తూ ఒకరినొకరిని బయటకు పంపుతున్నాడు. అంటే ఆ స్త్రీలకి కనీసం ఆలోచన ఉండాలి కదా, అరే మంచోడు కాదు వీడు, దైవ సేవ కూడా ముసుగులు ఉండవు, దొంగ వీడు, వీడి దగ్గరికి మనం వెళ్ళకూడదు, వీడు చూసారు వీడి చూపులు ఎలా ఉన్నాయో, వీడి చేతలు ఎలా ఉన్నాయని లాగ ఒకటి కొట్టద్దు, చెప్పుతో ఎడాపిడ వాయించొద్దు. అయినా వాడు కౌగిట్లోకి వెళ్తున్నారంటే వీళ్ళకి బుద్ధి లేదు ముందు ఎవరికి, వెళ్ళే వాళ్ళకి. వాడు దొంగ అని తెలిసినప్పుడు వాడు దేవుని ముసుగులో దేవుని ముసుకునేసుకుని ఇంత ఘోరకలు జరిగిస్తున్నాడు, స్త్రీలతో అగస్త్యమైనవి చేస్తున్నాడని తెలిసినప్పుడు వీరే బుద్ధి చెప్పాలి. వీరే బుద్ధి చెప్పట్లేదంటే వాడు ఇంకా రెచ్చిపోడు చెప్పండి. ఏలి కుమారులు అదే చేస్తున్నారు, దేవుని మందిరంలో సేవ చేయడానికి వచ్చిన స్త్రీలను కామంలోకి దించిస్తున్నారండి. వృద్ధుడైన తండ్రి బాధపడుతున్నాడు, ఈ వృద్ధుడైన ఏలి బాధపడ్డం తర్వాత విషయం, సింహాసనం మీద ఉన్న దేవుడు రగిలిపోతున్నాడు. నా మందిరంలో ఇంత ఘోరకలు జరుగుతుంది, నాకు అర్పింపబడిసినవి సేవ చేయవలసినవి వండుకు తింటున్నారు, లంచాలకు ఒడిగడుతున్నారు, ఇంకా చాలదని సేవ చేయడానికి వచ్చిన ఆడపిల్లలతో వ్యభిచారంలోకి దించుతున్నారు, కామ వికారమైన కార్యాలు చేస్తున్నారు. ఈ నీచుని చంపేయాలని డిసైడ్ అయిపోయాడు దేవుడు, ఈ నీచుని చంపేయాలి, నా మందిరంలో మరలా పవిత్రమైన ఆరాధన రావాలి, నా మందిరంలో మరలా పవిత్రమైన ఆరాధన రావాలి, నా కళలు పండించేవారు కావాలి. ఎవరా ఎవరా అని దేవుడు కళ్ళు పెద్ద చేసుకుని చూస్తున్నప్పుడు ఎల్కానా గర్భంలో ఒకడు దాక్కుని ఉన్నాడు. వాడెవడో తెలుసా? సమూయేలు. అతడు కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అతడు రావాలి అంటే అన్న నోట ఒక మాట రావాలి. ఈ ఇద్దరిని చంపేసి వేరొకరిని తెర మీదకి తీసుకురావాలి అంటే గర్భంలో ఉండగానే వాడు ప్రతిష్ఠింపబడిన వారిగా దేవుడు కోరుకుంటున్నాడు. శిలోహులో ఏటేటా వస్తున్నారు, అర్పిస్తున్నారు, వెళుతున్నారు, వస్తున్నారు, వెళుతున్నారు. కానీ విచిత్రం ఏంటంటే తన నోట ఒక మాట కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఏ మాట అది? మొదటి అధ్యాయం 9వచనం నుండి, వారు సిలోహుల అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత అన్నా లేచి యాజకుడైన ఏలీ ముందర మందిర స్తంభం దగ్గరున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాకాంతురాలి వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచుండడు. విరిగి నలిగిన హృదయంతో కూర్చుంది దేవుని ముందుకు వచ్చి మోకాలు వేసింది, బహుగా ఏడుస్తూ ఒక మాట తన నోటంట రాబోతుంది. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నా కలిగి ఉన్న శ్రమను చూసి, నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని
నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన యెడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక, వాడు బ్రతిక దినములన్నిటిను నేను వానికి యెహోవాగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. ఆ మాట కొరకే తల్లి ఎదురు చూస్తున్నాడు. ఈ ఇస్తానన్న మాట ఆ మొదటి సంవత్సరంలోనే అంటే అప్పుడే గర్భవతి అయిపోతావుడ. ఆ మాట వచ్చేంత వరకు దేవుడు ఏం చేశాడు? గర్భాన్ని మూసేశాడు. నీ నోట మాట రాకపోతే నీ గర్భం తెరవకూడదు. నీ నోట మాట ఎందుకు అడుగుతున్నాడో తెలుసా? ఆ ఇద్దరేత వాళ్ళని చంపేయాలి, వాళ్ళని చంపాలి, ఇంకొకటి తెర మీదకి తీసుకురాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పవిత్రత లేని సేవ అది సేవ కాదు, శూన్యం. పవిత్రత లేని సేవకుడు వాడు సేవకుడు కారు, దగాకోరు, గోండగడు వాడు. పవిత్రత లేనిది అది అపవిత్రమైన కార్యాలకి పెట్టింది పేరైతే ఒకరోజు నాశనానికి గురు కాక తప్పదు. దేవుడు అలాంటి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. మనం అనుకుంటాం ఇన్ని చర్చలు ఉన్నాయండి మా ఊర్లో, ఉంటే ఎందుకు? పవిత్రత లేకపోతే. నేను చర్చలు ఏమంటలా, సేవకులు నేనేమంటలా, కానీ ఒకవేళ పవిత్రత లేకపోతే అది ఉన్న వ్యర్థం అంటున్నాను. అలా లేని దగ్గర మరలా దేవుడు పవిత్రమైన వారిని లేపుతాడు. దాన్ని అడ్డగించడం ఎవడతారం కాదు. కావాలి ఆయనకి పవిత్రమైన సేవకులు, కావాలి పవిత్రమైన విశ్వాసులు ఆయనకి కావాలి. అలాంటి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు దేవుడు. అన్న జీవితంలో అదే చూశాడు. విరిగి నలిగిన హృదయంతో వచ్చి మోకాలు లేసి మాట్లాడుతుంది, నాకే గనక మగబిడ్డనిస్తే ప్రభువా వాడిని తెచ్చి నీకు ఇచ్చేస్తానన్న శబాస్ తల్లి ఈ మాట కొరకు ఎదురు చూస్తున్నాను అనుకున్నాడు సింహాసనం మీద కూర్చుని. ఈ మాట నువ్వు మొదటి సంవత్సరాలు అంటే అప్పుడే నీకు పిల్లల్ని ఇచ్చేదిన తల్లి, నువ్వు అంటలేదు గనకే ఇన్ని రోజులు లేట్ అయింది అన్నట్టుగానే దేవుడు ఇచ్చేసాడండి. అన్నట్టుగానే గర్భఫలం ఇచ్చాడు. తన కోరుకున్న కోరిక ప్రకారం వెంటనే అందే. ఆ కాలం ముగిగి మునిపే వెంటనే మగబిడ్డ గర్భాన్ని పరడం ప్రారంభమైంది. అప్పుడు అర్థమైపోయింది తల్లికి, అన్నాకి ఏమంటుందో చూడండి. 2 వచనం నుండి, యెహోవా వంటి పరిశుద్ధుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. ఎందుకు ఆ పదాలు ఉపయోగిస్తుంది? పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధమైన వారు కావాలని అర్థమైపోయింది. పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధమైన సేవకులు కావాలని తన అర్థం చేసుకుంటుంది. ఇంకా ఏముంటుందో చూడండి, 3 మన దేవునికి దేవుడి వంటి ఆశ్రయ దుర్గం ఏది లేదు. యెహోవా అనంత జ్ఞానియకు దేవుడు, ఆయన క్రియలను పరీక్షించేవాడు. ఇంకను అంత గర్వంగా మాట్లాడకూడి గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. తనను తాను వాదార్చుకుంటూ భవిష్యత్తుకి సిహనపు మాటలు చెబుతుంది. ఇదిగో యెహోవా అనంత జ్ఞానియకు దేవుడు. ఎందుకో తెలుసా? భవిష్యత్తు జ్ఞానియకు దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు అందరి క్రియలను పరీక్షించేవాడు. చివరికి మేము వెళుతున్న యాజకుల క్రియలను కూడా పరీక్షిస్తాడు. పరీక్షించాడు కనుక నా జీవితంలో ఒక వండర చేస్తున్నాడు ఆయన అంటూ మాట్లాడుతూ 6 ఏమంటుందో చూడండి, జనులను సజీవులుగాను మృతులను గాను చేయవాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. 7 చాలా ఇంపార్టెంట్, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగచేయవాడు, కృంగ చేయవాడును లేవనెత్తువాడును ఆయన. నేను ఎందుకు కృంగిపోయానో తెలుసా? మరలా నన్ను లేవనెత్తడానికి. నన్ను ఎందుకు పిల్లలు లేకుండా చేశాడో తెలుసా? మరలా నన్ను ఉన్నతంగా నిలబెట్టడానికి. ఎంత గొప్పగా అర్థం చేసుకుందో చూడండి తల్లి, నేను ఎందుకు కృంగిపోయే పరిస్థితికి వెళ్ళానంటే మరలా నన్ను ఘనమైన పాత్రగా నిలబెట్టడానికి అంటూ ఇంకా ఏమంటుందో చూడండి, 10 యెహోవాతో వాదించేవారు నాశన మగుదురు, పరమమండలములో నుండి ఆయన వారి పైన ఉరుముల వలె గర్జించును, లోకపు సరిహద్దులలాగా నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. ఏమంటున్నాడు చూడండి, ఎవరైతే ఆయనకు విరోధులుగా ఉన్నారో, ఎవరైతే ఆయనకి విరోధ భావంతో బ్రతుకుతున్నారో, ఆ లోకపు సరిహద్దుల్లో ఉండి వారికి ఆయన తీర్పు తీర్చును. తీర్పు ప్రారంభమైంది కా
ఈ పనికి రాని నీచమైన సేవకులకు తీర్చేయాలనుకున్నాడు దేవుడు. ఏలి ముంగిటే సమూయేలును పెట్టడం ప్రారంభించాడు. ఎందుకు తనకు గర్భఫలం ఆలస్యమైందో తెలుసా? ఇదిగో తన మాట ఇవ్వాలే. కేవలం ఏమీ లేకుండా, ఏ బాధ లేకుండా, కృంగిపోకుండా, పెనిన్నాకు పుట్టినట్టే అన్నాకు కూడా పిల్లలు ఊరకే పుట్టేశారు అనుకోండి, దేవుని కొరకు ఇస్తుందా? ఆవిడ ఇచ్చిందా పెనిన్న? ఇవ్వలేదు. ఇవ్వడానికి బదులు ఏం చేసింది? ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళని నిందిస్తుంది. చూశారు? అన్నాకు కూడా అలాగే పిల్లలు పుట్టేశారు అనుకోండి, ఈవిడ కూడా ఏం చేస్తుంది? ఆ విలువ తెలియక అసలు దేవుణ్ణే పట్టించుకోదు. మరి ఇప్పుడు దేవుని వైపుకి ఈమె కళ్ళు లేవాలి అన్నా, దేవుని వైపుకి ఈమె హృదయం తిరగాలన్నా ఈమెమవ్వాలి? కృంగిపోవాలి. ఆ కృంగిన హృదయంతో, విరిగిన హృదయంతో దేవుని ముందుకు వచ్చి అప్పుడంటది మాట, నాకే గనక పిల్లలనిస్తే ప్రభువా వాడిని తెచ్చి నీకు ఇచ్చేస్తాను. ఆ మాట అనాలంటే ఇన్ని శ్రమలు ఈమెకి తప్పవు, అనుభవించాల్సిందే. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? తన కుమారుణ్ణి శ్రమల గుండా సంపూర్ణ చేస్తాడంటాడు ఎబ్రీ పత్రికలో. శ్రమలు ఉన్నప్పుడే సంపూర్ణమవుతాం, దాని గుండా దేవుడు ఏదో మనకు నేర్పించబోతున్నాడు. అందుకే ఆ తల్లిని అన్నాను ఏం చేశాడో తెలుసా? కృంగ చేశాడు, గర్భాన్ని మూశాడు. అప్పుడే విరిగి నలిగిన హృదయంతో ఒక మాట ఇచ్చింది, కొడుకునిస్తే వాడిని నీ సేవకిచ్చేస్తానయ్యా. శభాష్ తల్లి, వాడిని గర్భానున్నవాడు చిన్నోడు కాదు. ఒకవేళ ఈ విలువ లేకుండా నీకు వాడిని ఇచ్చేస్తే నువ్వు తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో కాదు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసేస్తావు. ఇస్తావా? ఇవ్వు. అవాడిని నాకు కనబడినవు, సండే స్కూల్లో కూడా స్పెషల్ క్లాసులు ఉంటే పంపించేస్తావు. అందుకే తల్లి నీకు లేట్ చేశాను, నీకెందుకు ఆలస్యం చేశాను తెలుసా? వచ్చేవాడు చిన్నోడు కాదు, నీ పర్మిషన్ లేకపోయినా, నీ అనుమతి లేకపోయినా వాడు నాకు దక్కకుండా పోతాడు. ఇక అలా చెప్పండి తల్లిలు, అలా చేయరా పిల్లల్ని. చాలామంది తల్లులు ఏం చేస్తారు, ఒరే నానమ్మని తిట్టరా, తాతని తిట్టు, అలా తిట్టు ఎలా తిట్టు అని చూడగాడు, ఓ చిన్న చిన్న బూతులు ఆడుతుందో మురిసిపోతుంటారండి. ఆ పెద్ద ఎదిగిన తర్వాత నిన్ను, మీ అమ్మ వాళ్ళని, మీ నాన్న వరసలన్నీ కలిపి తిడతాడు. చిన్నప్పుడు వేయాల్సిన బ్రేక్లు వేయలేదు అనుకోండి, ఎదిగిన తర్వాత అన్ని వరుసలు కలిపి పెడతాడు అనమాట గడ్డి. అప్పుడు అంటారు, అప్పుడు అర్థమవుతుంది ఇలా పెరిగాడు, పెరిగాడు కదా నువ్వు అలా పెంచేవాడిని, నువ్వే అలా తయారు చేసావు. అందుకే తల్లిని అడుగుతున్నాడు, నీ కొడుకు నాకు ఇస్తావా అని. మొహమాటం లేకుండా, వెనకడుగేయకుండా తల్లి నోట ఒకే మాట గుండెల్లోంచి పొడుచుకొచ్చేసింది, నీ సేవకిచ్చేస్తానయ్యా. అది విచిత్రం ఏంటో తెలుసా? పాలు విడిచిన వెంటనే ఆ కొడుకుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టిందో తెలుసా? ఎక్కడైతే నీచి కార్యాలు జరుగుతున్నాయో, ఏ కుటుంబంలో అయితే నీచం జరుగుతుందో అక్కడే పెట్టబడ్డాడండి. ఎవరు? సమయాలు. కానీ విచిత్రం ఏంటంటే, బురదలో ఉన్న బురద అంటించుకోలేదు. అది సమయాలు అంటే, బురదలో ఉన్న బురద అంటించుకోలేదు. సమయాలు కొరకు దేవుడు ఎందుకు అంతగా ఎదురు చూశాడో తెలుసా? అంత గొప్ప సేవకుడు కనుక. ఒకసారి చూడండి 2 అధ్యాయం 24 వచనం, నా కుమారులారా ఇలాగు చేయొద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. నిజమే, మన నడిపించే నాయకులు తిన్నంగా లేకపోతే మన అనుకున్న వాళ్ళు సరిగ్గా ఉంటారా చెప్పండి? ఉండరు. ప్రజలను అతిక్రమింపజేస్తున్నది మీరే నాయకులారా. మీరు దేవుని ప్రజలను పక్క త్రోవ పట్టిస్తున్నారు. నిజమేనండి, చాలామంది చేసే తప్పేంటో చెప్పనా? ఇప్పుడు నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, మీకు ప్రసంగం చేస్తున్నాను. ఏదికి దిగిపోయి వెళ్ళిన సినిమా చూస్తున్నాను అనుకోండి, నా చుట్టూ వచ్చే తమ్ముళ్ళు ఏమైపోతారు చెప్పండి? అన్నే సినిమా చూస్తున్నానంటే నేను రిలీజ్తో కూడా వెళ్ళిపోయిన తప్పలేదు అనుకుంటాడు. అనుకోడు, తయారెవరు? చివరికి ఏమవుతారండి? ముందు ఇదిగో అదే చెప్తున్నాడు ఏలి, ఇదిగో మిమ్మల్ని బట్టి ప్రజలు అతిక్రమంలోకి పోతున్నారు, మిమ్మల్ని బట్టి తప్పు చేస్తున్నారు. క్రైస్తవులారా గుర్తుపెట్టుకోండి, మనం దేవుని తరపు నిలబడ్డామంటే మనలో మచ్చలు కనిపించడానికి వీల్లేదు. ప్రజలు ఎప్పుడు ఆధ్యాత్మిక విలువల్లో నడుస్తారో తెలుసా? చెప్పడమే కాదు, చేతల్లో కూడా మనం చూపించాలి. మన కుటుంబం, మన ఊరు ఎందుకు దేవుని వైపుకి మళ్ళలేకపోతుంది? దానికి ఒకే ఒక్క కారణం, చెప్పేవారుగా ఉన్నామే తప్ప బ్రతుకులు చూపించేవారుగా మనం
ఉండలేకపోతున్నాం. ఒకవేళ మనం బ్రతుకులో కనుక చూపిస్తే, మనం మీటింగ్ పెడితే ఊరు ఊరంతా కదిలొస్తుంది. మా ఊర్లో అదే జరుగుతుంది. స్టార్టింగ్లో మమ్మల్ని ఎవరిని నమ్మేవారు కదా, మేము అలా తిరిగేవాళ్ళం మరి అలా ముందు అప్పుడు దేవుళ్ళు ఒక రాకమునుపు అలా ఉండేవాళ్ళు. మాకు మంచి సాక్ష్యం లేదు మా ఊర్లో. కానీ ఇప్పుడు మీటింగ్ పెట్టి చూడండి, పిల్లలు మొదలుకున్న వృద్ధుల వరకు అందరూ తండు ఉప్పు తండాలకు వచ్చి పిల్లలు మీటింగ్ పెడతారంటే కూర్చుని మోకలు ఏంటంటారదండి, పీటలు వేసుకుని కూర్చుని మరీ అంటారండి. ఎందుకు? సాక్ష్యం, బ్రతుకుల్లో సాక్ష్యం. సామంతులు మొదలుకొని సామాన్యుల వరకు అందరూ సభకు వస్తారు. అలా చేయడానికి మాకు ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 10 ఇయర్స్, 10 సంవత్సరాలు. ప్రజలు ఏం గమనిస్తారో తెలుసా? మాటలే కాదు, చేతలు కూడా చూస్తారు. అందుకే ఏలి అంటున్నాడు, నాయన కుమారులారా మీరు చాలా తప్పు చేస్తున్నారా, ప్రజలను మీ బ్రతుకులను బట్టి అతిక్రమింపజేస్తున్నారు, తప్పు చేస్తున్నారు, అట్లా చేయకండి అంటూ ఇంకా ఏమంటున్నాడో చూడండి. నరునికి నరుడు తప్పు చేసిన దేవుడు విమర్శ చేయను కానీ, ఎవరైనా నువ్వు యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను, నువ్వు ప్రజలతో ప్రజల గొడవైనా పర్లేదు, నువ్వు దేవునికే వైరాన్ని సిద్ధం చేస్తుంటే దేవుడికే విరోధం అయిపోతే నిన్ను విడిపించేది ఎవడు రా అని బాధపడుతున్నాడు పెద్దోడు ఏలి. అప్పటికే నిండు వృద్ధుడు, ఆ కొడుకులకు తండ్రి తప్పు చేయకండా తప్పు చేయడం మానలేదండి, ఎందుకంటే పాపం వారికి వాడికైపోయింది అన్ని విషయాలు చెప్పకూడదు. కానీ చెప్తే కొంచెం మీకు బాగోదు, కానీ లైవ్ వెళ్తుంది కదా, అందరి కొరకు చెప్పాల్సిన అవసరం ఉంది. చాలామంది సేవకులు ఏం చేస్తారో తెలుసండి, సంఘాన్ని గద్దించినంతగా కుటుంబాన్ని గద్దించరండి. నీ సొంత కుటుంబాన్ని కూడా నువ్వు గద్దించాలి. లైవ్లో వింటున్న వారు జాగ్రత్త, మన సొంత కుటుంబాన్ని కూడా గద్దించాలి. మేము ఇలాగే ఒకరోజు ఒక పాస్టర్ గారు మమ్మల్ని మెసేజ్ చెప్పడానికి వేశారు. ఆయన మంచోడంటే సంఘాన్ని బాగా నడిపిస్తున్నాడు. నాతో పాటు ఒక సీనియర్ ఆయన కూడా పిలిచాడు, ఇక్కడ పోర్టులో పనిచేస్తూ కాకినాడ పోర్టులో పనిచేస్తున్నాడు ఆయన. అప్పటికి మేము చాలా చిన్నోళ్ళం, నా మెసేజ్ అయిపోయింది, తర్వాత పెద్ద ఆయన చెబుతాడు. ఆ మెసేజ్ చెప్పడానికి ముందు, ఆ పెద్ద ఆయన మెసేజ్ చెప్పడానికి ముందు మమ్మల్ని భోజనానికి పైకి పిలిచారు. మేము భోజనానికి పైకి వెళ్ళేసరికి పైన ఏం జరుగుతుందో తెలుసా? అమ్మగారు కూతురు గారు కలిసి సీరియల్ సీరియస్గా చూసేస్తున్నారండి. హైగారికి ఎంత ప్రసంగం చేస్తున్నారు, వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు, సీరియల్ చూస్తున్నారు. ఏమైపోతుందండి సంఘం చెప్పండి, ఏమైపోతుంది సంఘం? ఏలీ కథ తెలుసు, మనమే బాగోకపోతే ప్రజలు ఏమైపోతారయ్యా, మనం బాగుండాలి. బైబిల్ ఎవరైనా పట్టుకున్నారు, నువ్వు నేను బైబిల్ పట్టుకున్నాం సుమా మర్చిపోకు, మనం క్రైస్తవులు అనే టేగ తగిలించుకున్నాం సుమా మర్చిపోకు. మనల్ని అందరినీ గమనిస్తారు, అందరూ మన వైపు చూస్తారు, మనం తగినట్టుగా బ్రతకాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ తెలుసు కదా మీకు, జనగణమని రాశాడు కదా ఆయన. కాంగ్రెస్ సమావేశం కలకత్తాలో జరుగుతున్నప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? సిగ్గుపడాలని క్రైస్తవ్యం. ఆయన ఏమని మాట్లాడాడో తెలుసా? జనగణమన ఆ కాలంలో కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్నప్పుడు, ఇదిగో నాకు క్రైస్తవుడు అవ్వాలని ఉంది, నాకు క్రీస్తులా ఉండాలని ఉంది, కానీ నాకు ఎందుకు క్రైస్తవుడిగా ప్రకటించుకోవడం ఇష్టం ఉండడం లేదో తెలుసా? ఒక క్రైస్తవుడు క్రీస్తు చెప్పినట్టుగా ఉంటే ఈ ప్రపంచం 2 నిమిషాల్లో మారిపోద్దన్నట్టు. చూసారా, ఒక క్రైస్తవుడు క్రీస్తు చెప్పినట్టుగా ఉండగలిగితే ఈ ప్రపంచం 2 నిమిషాల్లో మారిపోద్ది. నేనెందుకు అలా రావడం లేదో తెలుసా, నేనెందుకు అలా రావడం లేదో తెలుసా? దానికి ఒకే ఒక్క కారణం, నేను కూడా వాళ్ళలా పిలవబడతానని నేను బహిరంగంగా క్రైస్తవులో ఉండడానికి ఇష్టపడడం లేదు. నాకు క్రీస్తు అన్న, క్రీస్తు బోధలన్నా ఇష్టం, కానీ ఈ క్రైస్తవుని చూస్తే అసహ్యం అన్నాడు. సంఘాన్ని అడుగుతున్నాను, విశ్వాసాన్ని అడుగుతున్నాను, ఈరోజు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. బైబిల్ బట్టి కేవలం మనం వినేవారుగా ఉంటే, కేవలం క్రీస్తు సుగుణాలు చూపించకపోతే మనం ఉన్న వ్యర్థమండి. మనల్ని బట్టి ప్రజలు తప్పుదారకపోతారు. క్రైస్తవులే ఎలా ఉన్నారంటే మనం ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటారు. లోకాన్ని అబ్జర్వ్ చేశారా మీరు? లోకం ఏమంటారు తెలుసా? పొరపాటున మీరు చర్చికెళ్ళే మెంబరు, పొరపాటున చర్చికెళ్ళే మెంబరు నలుగురి మధ్యకి వెళ్ళి బూతులు మాట్లాడు అనుకోండి, ఎవరో ఒక ఏదో ఒక బ్రదర్ అంటాడు, బ్రదర్ మీరు చర్చికి వెళ్తారు కదా బూతులు మాట్లాడుతున్నారంటే, అంటే ఆ మాటకు అర్థం ఏంటి?
క్రైస్తవులు ఇలా ఉండకూడదని వారే చెబుతున్నారు, వారే కోరుకుంటున్నారు. బ్రదర్ మీరు క్రైస్తవులు కదా, చర్చికి వెళ్తారు, మీరేంటి సినిమాకి వస్తారంటున్నారు? అంటే దాని అర్థం ఏంటి? క్రైస్తవులు అంటే ఇలా ఉండకూడదని వారే విలువలు పెంచుకున్నారు. కానీ మనకే అర్థం అవట్లేదండి. క్రైస్తవులు అనగానే ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటున్నామా? కృపాకాలం కాబట్టి బ్రతికిపోతున్నాం. ధర్మశాస్త్రం కాలం అయితే రాళ్ళు ఇచ్చి కొట్టిద్దరు మనల్ని. కృపాకాలంలో ఉన్నాం గనక ఇంకా క్షమింపబడుతున్నాం. మారండి, ఇప్పటికైనా గద్దిస్తాడు గద్దిస్తాడు గద్దిస్తాడు. మార్పు లేని బ్రతుకుల్ని దేవుడు చూస్తే లేకుండా తీసేస్తాడు. అదే అడుగుతున్నాడు. ఏలీ కుమారులతో చెప్తున్నాడు, మిమ్మల్ని బట్టి ప్రజలు అతిక్రమం చేస్తున్నారయ్యా. మాట్లాడుతూ ఇంకా ఏమంటున్నాడో చూడండి. మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, అయితే యెహోవా వారిని సంపదలసి ఉండెను గనుక వారు తమ తండ్రియగు మరణ వినకపోయిరి. యెహోవాని ఏం చేయాలనుకుంటున్నాడు? చంపేయాలనుకుంటున్నాడు. నీచుని దేవుడు చంపేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ఎంత బుద్ధి చెప్పినా వినరండి. మీకు అదే ఇంకా సూచన. ఇక ఒరి తప్పురా, ఇలా చేయకూడదురా, ఇలాంటి పనులు సంఘంలో జరగకూడదురా అని చెప్పిన అదే పదే 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 చేస్తున్నారంటే అర్థమైపోవాలి. దేవుడు గీసిన గీతలో ఇలా అయిపోతారని అర్థమైపోవాలి. ఇక వీడికి ఎంత చెప్పినా ఎందుకు ఎక్కట్లేదంటే దేవుడు జడ్జిమెంట్ ఇచ్చేసాడు, వీడిని కత్తం చేసేస్తాడనమాట. ఇక అందుకే ఎంత చెప్పినా ఎక్కదండి తప్పులు చేసేవాడికి. అట్లా చేయకూడదండి, అలా చేయకూడదండి. బైబిల్ బోధిస్తున్న మీరు, బైబిల్ పట్టుకున్న మనం అలాంటి పనులు సంఘంలో సమాజం మధ్య అలా ఉండకూడదని చెప్పినా మనకి ఎక్కట్లేదండి. దేవుడు మనకి కౌంట్ డౌన్ ప్రారంభించాడన్నమాట. అందుకే ఎక్కదు, చాలామందికి గద్దిస్తుంటే తిరగబడతారు మన మీదకి. దేవుడు చూశాడు. కానీ విచిత్రం ఏంటంటే పాడైన వారి మధ్య, పాపంలో ఇరుకుపోయిన వారి మధ్య, పాపాన్నే జీవితంగా గడుపుతున్న వారి మధ్య ఎవరిని పెట్టాడో తెలుసా? సమయంలో పెట్టాడు. చెడిపోయిన వారి మధ్య చిన్న బాలుడుగున్నా అస్సలు చెడిపోలేదండి ఎవరో తెలుసా? సమయం. అది సమయాలు అండి. సమయాలే కాదు, క్రైస్తవునికి ముంగుర్తు ఎవరు? సమయాలు. వారి మధ్య పెరుగుతున్నాడు చూడండి, 26 వచనం. బాలుడగు సమయాలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండును. బాలుడగు సమయాలు వారి మధ్య ఉండి ఏం చేస్తున్నాడు? యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచున్నాడు. ఈ మాట చదువుతుంటే ఎవరు గుర్తు రావాలి మీకు? ఎవరైనా యేసుక్రీస్తు. చూసారా, ఆ రోజుల్లోనే భక్తుల్లోనే క్రీస్తు రాకమునుపే క్రీస్తు సుగుణాలు చూపిస్తున్నాడు. ఆయన రాకమునుపు, ఆయన చెరిపోయిన తర్వాత మనం ఎంత క్రీస్తులా ఉండాలి చెప్పండి. చాలామంది ఒక దిక్కుమాలిన మాట అంటారండి. మా మాటలు చూడండి, మమ్మల్ని చూడకండి అంట. చేతగాని మాట అది. మా మాటలు చూడడం తప్ప మమ్మల్ని చూడకండి, మా వాక్యాన్ని వినడం తప్ప మమ్మల్ని చూడకండి. చాలా తప్పది. పరిశీల శాస్త్రాలు అలానే చెప్పేవారు, మా మాటలు వినాను కానీ మమ్మల్ని చూడకండి అని. మన వాళ్ళు యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? పులిసిని పిండి జాగ్రత్త సుమా అన్నట్టు. అట్టి వారితో మీరు వినకండి, వారి మాటలు వినండి తప్ప వాళ్ళ క్రియల ప్రకారం మీరు అనుసరించకండి అనేవాళ్ళు. వారు చెబుతారే కానీ చేయరు. చాలామంది చేతగానే మాటది. సమయలు ఏం చేశాడో తెలుసా? ఆ పాపుల మధ్య ఉన్న పాపాన్ని అంటించుకోలేదు. ఒక మాటలో మాట్లాడుకోవాలంటే ఏలి ఇద్దరు కుమారులు సమయలకు ఎలాంటి వారు తెలుసా? పెద్ద అన్నయ్య చిన్న అన్నయ్య లాంటోళ్ళు. అన్నయ్యలే సరిగ్గా లేదంటే తమ్ముళ్ళు ఎలా అయిపోతారు చెప్పండి? సెలరేకి పోరు, సెలరేకి పోతారు. వాళ్ళు చేసిన ఘోరకెళ్ళి బయటకు వచ్చేసరికి ఆ తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళందరూ రెచ్చిపోయారు. వాళ్ళు చేసిన పాపం, ఎందుకంటే వాళ్ళ పెద్ద ఘనపాటీలు అనుకున్నారు. వాళ్ళు చేసిన పాపాలు తెర మీదకి వచ్చేసరికి ఆమె ఏం చేసినా పర్లేదని ఇంకా ఒకదాన్ని ఒకటి రెండు కాదు 100 రెట్లు ఎక్కువైపోయారు. కానీ సమయాలు అలా చేయలేదు. వీరు చెడిపోయినా నేను చెడిపోను, ఎందుకంటే నేను యెహోవా కొరకు ప్రతిష్ఠింపబడిన వాడిని. పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధమైన సేవకునిగానే నేను ఉంటాననుకున్నాడు. బాలుడండి, బాలుడు. సిగ్గేట్లేదు ఆయన చూస్తుంటే మనకి. మనకన్నా చిన్నోడే కదా అప్పటికి, చాలా చిన్నోడు. 10th క్లాస్ కన్నా చిన్న వయసు. అంత చిన్నగా ఉన్నా కనీసం తప్పు చేయలేదు. బురదలో ఉన్నా బురద అంటించుకోవట్లేదు. ఇలాంటి వాడు కనుకే అన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు దేవుడు. మనం ఎలా బ్రతకాలో తెలుసా? మన కొరకు దేవుడే ఎదురు చూడడం అంటే చిన్న మాటలా చెప్పండి. అలాంటి వాడుగా మనం ఉండాలండి దేవుని కొరకు.
ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. మూడో అధ్యాయం ముగించుకుందాం. మూడో అధ్యాయం మొదటి వచనం నుండి, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్ష మగుట అరుదు ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఎందుకు? పాపం పెరిగిపోతే దేవుడు కనుమరుగైపోతాడు. చాలామంది పిచ్చి మాటలు మాట్లాడుతుంటారండి, దేవుడు ఉంటే కనబడమని. కనబడ్డాయా? పాపం ఉంటాయన్నా. ఆ రోజు ఎందుకు ఆయన కనుమరుగైపోయాడు? ఏలీ కుటుంబంలో పాపం పెరిగిపోయింది. యాజకుల కుటుంబంలోనే పాపం పెరిగిపోతే, ఇక ప్రజల మధ్య పాపం పెరిగిపోతే దేవుడు మాట్లాడతాడా చెప్పండి? కనుమరుగైపోయాడు. ఎందుకు దేవుడు ఇప్పుడు మరుగైపోయాడు? ఒకరోజు ఆదాముతో మాట్లాడేవాడు, ఒకప్పుడు ప్రవక్తలతో మాట్లాడేవాడు, ఒకప్పుడు నీతిమంతులతో మాట్లాడేవాడు, ఇప్పుడు ఎందుకు దేవుడు కనుమరుగైపోయాడు? పాపం పెరిగిపోయింది కనుక దేవునికి మనిషికి దూరం పెరిగిపోయింది. ఇప్పుడు దేవుడు ఉన్నాడో లేడో కూడా తెలియని పరిస్థితి మనుషులకి వచ్చేసింది. దేవుడు మాట్లాడడం మానేశాడట ప్రపంచంతో. కనుమరుగైపోయాడండి. పాపం ఉన్న దగ్గర దేవుడు ఉండడు, ఉండలేడైనా, ఉండనివ్వడు కూడా. అలా కనుమరుగైపోయిన తర్వాత సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఆ తర్వాత దేవుడు మరలా ఆ సమాజంతో మాట్లాడాలనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడో తెలుసా? మాట్లాడాలి అనుకునేలా సమూయేలు నేనున్నాను ప్రభువా అనున్నాడు. అందుకే సమూయేలుని ఏమంటున్నాడు చూడండి, ఆ కాలమంది ఏలీ కన్నులు మంద దృష్టి గలవాడైనందున అతను చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపం మారిపోక ముడుపు సమూయేలు దేవుని మందసమున యెహోవా మందిరమున పడుకొని ఉండగాను యెహోవా సమూయేలుని పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పును. మన ఈస్ట్ గోదావరి లాంగ్వేజ్లో ఉంది కదా అండి, చిత్తమండి నేనున్నాను అంటున్నాడు. ఎవరు? సమూయేలు. ఏలీ బహువృద్ధుడైపోయి కళ్ళు కూడా కనిపించట్లేదు, మంద దృష్టి గలవాడే. దేవుని ముంగిటే పరున్నాడు. ఎందుకంటే ఏలీకి మరొక జీవితం లేదు, సేవలోనే తన జీవితం. ముగించుకుందాం జాగ్రత్తగా వినండి. ఆ టైంలో దీపం ఆరకమును అంటే ఇంకా సంధ్య వేళ అయిపోతుంది అన్నమాట. కార్యక్రమం అంతా సిద్ధం చేశాడు, నూనె పోస్తున్నాడు, అగ్ని వెలిగిస్తున్నాడు, సన్నిధి కార్యక్రమంలో ఏమేమి సిద్ధం చేయాలి అన్నీ సిద్ధం చేస్తున్నాడు. ఎవరు? పాపం బాలుడైన సమూయేలు. ఆయనకి తీర్థానికి పోయి ఏంటి కార్లు కొనుక్కోవాలి అలాంటి ఆశలు లేవు ఎవరికి. సమూయేలు చూడండి ఎంత లాంటి వాడు, చిన్నప్పటి నుండి అక్కడ పోయి జీళ్ళు కొనుక్కోవాలి, అమ్మ నాన్నకి చెప్పకుండా ఊరు బయటకు పో, ఆ టైప్ కాదు. ఎవరు? సమూయేలు. మన పిల్లలు చూడండి, వీడు పిల్లో పిడిగో మనకు అర్థమవుతుంది. అది వయసుకు మించిన మాటలు మాట్లాడుతుంటారు. కానీ ఆ బాలుడైన సమూయేలు చూడండి, బాధ్యత చిన్న వయసు నుండి బాధ్యత. ఇదిగో నేను దేవుని మందిరంలో ఉన్నాను కనుక నూనె నేనే పోయాలి, నేనే వెలిగించాలి దీపాలు, నేనే మందిరాన్ని చక్కబరచాలి, నేనే మందిరాన్ని ఓడవాలి. ఈ పనుల్లోనే ఆనందం అండి ఎవరికి? అది సమూయేలు అంటే. ఆ పనుల్లోనే ఆనందంగా గడిపెతున్నాడు. దేవుడు సమూయేలు అని పిలిచాడు. అప్పటి వరకు సమూయేలుకి దేవుని స్వరం ఎలా ఉంటుందో తెలియదు. సమూయేలుని పిలిస్తే వెంటనే వృద్ధుడైన ఏలీ దగ్గరికి పోయి, పిలిచారా అండి అన్నాడు. ఎవరిని? ఏలీని. అప్పుడు ఏలీ ఏమంటున్నాడో చూడండి, అతడు నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలుని పిలవగా సమూయేలు లేచి ఏలీ వద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి కనుక వచ్చి తిన్నా నేను. అయితే అతడు, నా కుమారుడా నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకొనమ్మనను. సమూయేలు అప్పటికి యెహోవాని ఎరగకుండెను. యెహోవాకు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు, అనుభవం లేదు. యెహోవా మూడో మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరికి పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తిన్ననగా ఏలీ యెహోవా బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిస్తే యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని
చెప్పమని నువ్వు ఏమర్థమైంది? పాపం బాలుడైన సమయలకు అర్థం కావట్లేదు. దేవుడు పిలుస్తున్నాడు సమయలు అని. ఏలి పిలుస్తున్నాడు అనుకుని వెళ్ళి ఏమంటున్నాడు? తండ్రి గారు పిలిచారా అని అడుగుతున్నాడు. నేను పిలవలేదు నాయన, వెళ్ళి పడుకో. ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు. అప్పుడు సమయలకు అర్థం అవ్వలేదు, కానీ ఎవరికి అర్థమైంది? సీనియర్ సిటిజన్కి అర్థమైంది. ఎవరు? ఏలికి అర్థమైపోయింది. నాకు రిటైర్మెంట్ దగ్గర అడిపోయింది, సమయలకు పోస్టింగ్ డిసైడ్ అయిపోయిందని అనుభవజ్ఞానే ఏలికి అర్థమైపోయింది. ఇక నాకు ముగింపు కాలం వచ్చేసింది. ఈ సేవలోకి దేవుడు తెర మీదకు ఒకడిని తీసుకొచ్చాడు, వాడెవడో కాదు, సమయలు. నాయనా, ఈసారి మరలా ఎవరైనా నేను పిలిస్తే చిత్తం ప్రభువా ఆజ్ఞాపించని చెప్పు. అర్థమైపోయింది ఏలికి, నా కొడుకులు ఇక సేవ చేయడానికి అర్హత లేదు. సేవ చేయడానికి పవిత్రమైన వాడిని దేవుడే పిలుచుకుంటున్నాడు. మరుగైపోయిన దేవుడి మాట మరలా ప్రత్యక్షం అవుతుంది. సిలోహలో పరిశుద్ధత మరలా ప్రారంభమవుతుంది. వచ్చాడు వాడే సమయలు. తెర మీదకి వచ్చిన తర్వాత దేవుడు మరలా సమాజంతో మాట్లాడడం మొదలు పెట్టాడు. సమయలు అంచెలంచెలుగా పరిశుద్ధమైన సేవకుడైపోయాడు. ఎంతగా ఎదిగాడో తెలుసా? ప్రవక్తల గుంపునే తయారు చేశాడండి సమయలు, పరిశుద్ధులైన గుంపుని. ప్రవక్తల గుంపునే తయారు చేశాడు. కానీ ప్రారంభంలో చిన్నగా అనిపిస్తుంది పరిశుద్ధుల సేవ, ముగింపుకి వెళ్ళేసరికి ప్రపంచమే భరించలేనంత సేవ చేస్తారు. సమయలు చిన్నగానే కనిపించాడు, ఆ తర్వాత ప్రవక్తల గుంపునే తయారు చేశాడు. ఇంకా ముగించుకుందాం మాట్లాడుకునే ముందు. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ 17వ వచనం నుండి 2వ అధ్యాయం 17వ వచనం నుండి ఏలి నీతో యెహోవా ఏమి సెలవిచ్చును? మరుగు చేయక దయచేసి నాతో చెప్పండి. ఎంత విచారం చూడండి. అప్పటి వరకు దేవుని మాటల్లో అనుభవజ్ఞాని ఎవరు? ఏలి. ఇప్పుడు ఎవరిని అడుక్కుంటున్నాడు? ఒక బాలుణ్ణి. ఎంత విచారం ఉండదు, ఎంత బాధ. దేవుడు ఏం చెప్పాడయ్యా నీకు? దయచేసి నాకు చెప్పవా అంటున్నాడు. ఎంత విచారం. ఎందుకు తెలుసా? మీ ప్రవర్తనే మిమ్మల్ని అలా దిగజార్చేసింది. నువ్వు కొడుకులు నెచ్చరించలేదు, గింటే లేదు, ప్రేమతో వండించుకున్నావు. అందుకే దేవుడు నీతో మాట్లాడడం మానేశాడు ఏలి. నీ కొడుకులతో ఎందుకు మాట్లాడలేదు తెలుసా? వాళ్ళు పవిత్రత లేదు కనుక. దేవుడు మాటలు అందించడానికి అర్హులైన వీరుతో దేవుడు మాటలు అందకపోయేసరికి బాలుడైన సమూయేల దగ్గరికి వచ్చి మా కొంచెం దేవుని మాటలు చెప్పవా అని అడుగుతున్నాడు. చూసారు ఎలా దిగజారిపోయారో. జాగ్రత్త సుమా, సేవలో పవిత్రత లేకపోతే కనీసం మనం నార్మల్గా కూడా మాట్లాడలేవండి. మనం ఏదో అనుకుంటాం. చాలామంది లక్షల రూపాయలు పెట్టి సభలు పెట్టిస్తారు, లక్షల రూపాయలు పెట్టి, కనీసం జనరల్గా కూడా మాట్లాడలేకపోతారు. ఎందుకు? దేవుడు నీతో లేడు కనుక. దేవుడు మనతో ఉన్నాడు అనుకుంటే ఆ మాటలు ఇంటున్నవాడు గుండెల్లోకి చూటుగా వెళ్ళిపోతాయి. దేవుడు అంటే అలా ఉంటాయి. అందుకే దేవుడు మాటలు నాకు చెప్పవా అని అడుక్కుంటున్నాడు పాపం సమయలు. ఏలి విని సెలవిచ్చినాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయనుగాక అని డిసైడ్ అయిపోయాడు. సమయలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడయ్యున్నందున అతని మాటల్లో ఏది తప్పిపోలేదు అన్నది అన్నట్టుగా జరుగుతుంది. దేవుడు తోడున్నాడు కనుక. ఇంకా మాట్లాడుతున్నాడు కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు అందరును తెలుసుకొనిరి. మరియు సిలోహులో యెహోవా మరలా దర్శించుచుండును. ఎంత రమ్యంగా ఉందండి ఆ పదం. సిలోహులో మరలా యెహోవా దర్శించుచుండెను. ఎప్పుడో ఆగిపోయాడు దేవుడు మాట్లాడు. ఎప్పుడో మరుగైపోయాడు దేవుడు మాట్లాడడం. మరలా మాట్లాడుతున్నాడు. దేవుడు సమాజంతో మాట్లాడాలంటే, దేవుడు సమాజంతో మాట్లాడాలంటే ఆయనకి పరిశుద్ధమైన విశ్వాసులు చాలా అవసరం సుమా. మన ఊరు పాడవుతుందని గుండెలు బాదుకోవడం కాదు, మన ఇల్లు పాడవుతుందని గుండెలు బాదుకోవడం కాదు. నువ్వే పరిశుద్ధంగా ఉండు, నీతో నీ ఊరిని నీ ఇంటిని కూడా బాగు చేస్తాడు. మనమే సొల్యూషన్ అవ్వాలి, మనమే ఆన్సర్ అవ్వాలి, మనమే బాగు చేయడానికి కర్తలు అవ్వాలి.
అలానే దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఆకాశాన్ని చేయబెట్టి ఏం ఊరిని బాగు చేయడు. నువ్వే నిలబడాలి పాత్రగా. మనమే సిద్ధం అవ్వాలి దేవుని కొరకు, మనమే రెడీ అవ్వాలి దేవుని కొరకు. సమూయేలు రెడీ అయ్యాడు. మరుగైపోయిన దేవుని దర్శనం మరలా దర్శించడం ప్రారంభించింది. గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు దేశాలన్నీ ఆయన వైపు చూడడం ప్రారంభించాయి. దేవుని వైపు సమూయేలును బట్టి బేర్షెబా, ఎక్కడ బేర్షెబా ఎక్కడ దాను, ఉత్తర భాగం మొదలుకొని దక్షిణ భాగం వరకు పాలస్తీనా భూభాగం అంతా మరలా దేవుని మాటలు వినడం ప్రారంభమైంది. ఒక్కడ వలన, ఒక్కడెవరు, సమూయేలు పరిశుద్ధుడైన వాడు ఒక్కడ చాలండి సమాజాన్ని మార్చడానికి. అది నువ్వే కావాలి, నేనే కావాలి. ఒకరోజు యేసుక్రీస్తులా మాట్లాడాడు. 12వ అధ్యాయం ముగించుకుందాం. 12వ అధ్యాయం అదే సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా, నేను ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీదను ఒకను రాజుగా నియమించి ఉన్నాను. రాజు మీ కార్యములను జరిగించును. నేను తల నరిసిన ముసలివాడను, నా కుమారులు నీ మధ్యనున్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములు జరిగించుచూ వచ్చి తిని ఇదిగో నేనున్నాను. నేను ఎవరి వద్దనైనను తీసుకుంటినా, ఎవని గార్ధ బొమ్మనైనను పట్టుకుంటినా, ఎవనికైనను అన్యాయం చేసి తినా, ఎవరినైనను బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని వద్ద నేను లంచం పుచ్చుకుంటున్నా, అలాగూ చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా ఎత్తును. ఎంత సవాల్ చేస్తున్నాడండి. ఒకరోజు యేసుక్రీస్తు అన్నట్టే ఈయన అంటున్నాడు, నాలో పాపముందని మీలో ఎవరైనా నిరూపించగలరా అన్నాడు. సమూయేలు కూడా ఏమంటున్నాడు తెలుసు, ఇదిగో తల నెరిసిన వృద్ధున్నయ్యాను, ఇంతకాలం ఈ మధ్య సేవ చేశాను, నాలో తప్పులు ఏమన్నా ఉంటే మీలో ఎత్తి జీవించేవాడు ఒక్కడుంటే ముందుకు రండి అంటున్నాడు. మనం నిలబడితే ఉదయం నుంచి సాయంత్రం మన తప్పులు చెబుతూనే ఉంటారు. కొంతమంది సేవకులకి కొంచెం వృద్ధులైన తర్వాత సేదస్సు ఎక్కువైపోతుందండి. అట్లా ఉండకూడదు. సేవలో ఆ ఇగోయిజం ఉండకూడదు. వృద్ధుడైన వాడు కూడా బహిరంగంగా వచ్చి అంటున్నాడు, మీ దగ్గర నేను ఏదైనా అన్యాయంగా తీసుకున్నానా చెప్పండి. ఎవని గాడిద భవనం అయింది అంటే ఏంటి, గాడిదలు ఏమైనా తీసుకున్నాను నేను. గాడిద అంటే ఏంటి, గాడిదలు అంటే ఆ రోజు వాహనాలు. మనకి మిమ్మల్ని వాహనం కొనమన్నాడు దేవుడు నన్ను అని చెప్తాడు. మీ దగ్గర వాహనాలు తీసుకున్నానా, మీ దగ్గర వస్తువులు తీసుకున్నానా, కనీసం మీ దగ్గర అవసరానికి ఏదన్నా నేను తీసుకున్నానా, తీసుకోలేదు. మిమ్మల్ని మరుగు చేయడానికి, మీ పాపాలని మరుగు చేయడానికి మీ దగ్గర లంచం ఏమని తీసుకున్నానా, లేదు. నేను ఆ సేవ ఇంత నిక్కర్సుగా చేశానంటే ప్రజలు ఒక్క కౌంటర్ కామెంట్ కూడా రాలేదండి. ఏమన్నారు చూడండి, ప్రజలు ముగించిందా ఇంకా. 4వ వచనం, నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధ అయినను చేయలేదు. ఏ మనిషిని ఎద్దే గాని నువ్వు దేనినైనను తీసుకొని లేదని వారు చెప్పగా, ఏమన్నారు ప్రజలందరూ, మాకు ఏ అన్యాయం చేయలేదు. అలా చచ్చిపోవాలండి సేవలో, అలా చేయాలండి సేవ. మీరు సేవని కానీ ఇది పాస్టర్ల మెసేజ్ అనుకోకండి. అందరిది క్రొత్త నిబంధనలో అందరూ సేవకులే, క్రొత్త నిబంధనలో అందరూ యాజకులే, క్రొత్త నిబంధనలో అందరూ పరిచారకులే. నీకు నాకు సంబంధించినది. ఒక తల్లి చెప్పాను కదా ఎగ్జాంపుల్, తన 3 కూతుర్లు చనిపోయిన తన బాధ ఏంటో తెలుసా, మరో కూతురు లేదే నాకు సేవ చేయడానికి అని బాధపడింది. మనకి గర్భఫలాలు ఎందుకు ఇవ్వబడ్డాయో తెలుసా, మన జీవితం ఎందుకు ఇవ్వబడిందో తెలుసా, ఆయన సేవలో మన బలమైన పాత్రలుగా వాడబడటానికి. మిమ్మల్ని ప్రేమించి ఇన్ని మాటలు దేవుడు చెప్పిస్తున్నాడు సుమా. మిమ్మల్ని ప్రేమించి దేవుడు రేకెత్తిస్తున్నాడు మిమ్మల్ని. మర్చిపోకంటే నువ్వు సంఘంలో నీ పాత్రను పోషించు, సమాజంలో కనువింపుగా నువ్వు ఉండు. ఒక సమూయేలులా, సమూయేలు జీవితంలో యేసు సుగుణాలు కనిపించాయి. సమూయేలు జీవితంలో యేసుక్రీస్తు యొక్క లక్షణాలన్నీ సమాజానికి చూపించాడు. సమాజం
సాష్టాంగ నమస్కారం చేసింది, సమాజం పరిశుద్ధమైన మార్గంలో నడిచింది. వారు మార్గం తప్పించారు ఏలీ కుమారులు, ఇతడు మార్గాన్ని సిద్ధం చేశాడు. మిగిలిన మాటలు రేపు విందాం. మీ శ్రేయోభిలాషులను మీ బంధువులను తీసుకురండి, ఈ మాటలు వినిపించండి. ఈ పరిశుద్ధమైన మాటల్లో మీ పరిశుద్ధమైన జీవితం చాలా అవసరం. రేపటి సభ కొరకు ప్రార్థన చేయండి, ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఈ మొదటి రోజు సభలో మమ్మల్ని ప్రేమించి తండ్రి, ఈ ప్రాంతానికి ఇంత గొప్ప మాటలు మీరు అందించారంటే తండ్రి మాకు అర్థమవుతుంది. ఈ ప్రాంతం నుండి మీ పిల్లల మీద ఎంతో బాధ్యతను మీరు మోపారని మాకు అర్థమవుతుంది తండ్రి. అలా ప్రేమించే వీరికి ఈ మాటలు మీరు వినిపించారు. వారి బ్రతుకు ద్వారా సువార్తను కనుపరుస్తూ సాక్షార్థమైన జీవితాలుగా మీ పిల్లలుగా సమాజం మధ్య ఉంటూ వారి బ్రతుకుతోనే అనేక ఆత్మలను రక్షించేవారుగా వీరిని నిలబెట్టండి తండ్రి. విన్న ఈ కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకొని ఆ మాటలకు అనుకూలమైన బ్రతుకులుగా ఈ విశ్వాసులందరినీ సిద్ధం చేయండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న వారందరి జీవితాల్లో మీ తోడనుంచండి తండ్రి. పరిశుద్ధత లేని భక్తి అది భక్తి కాదు, పరిశుద్ధత లేని సేవ అది సేవ కాదు తండ్రి. మమ్మల్ని ప్రేమించి ఇంత గొప్ప మాటలు సమయాల ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు తండ్రి. నిశ్చితమైతే రేపటి దినాన కూడా ఇంకా విలువైన మాటలతో మీ కుమారుని యొక్క త్యాగంతో మా జీవితాన్ని ఇంకా పరిశుద్ధతలోకి నడిపించుకోవడానికి మీరే కాపాడి అనుకూలమైన సమయాన్ని జ్ఞానాన్ని మాకు ఇవ్వండి తండ్రి. తండ్రి వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాల్లో మీ తోడునుంచండి. మీ చిత్తమైతే ఆ కుటుంబంలో ఉన్న కలతలన్నీ తొలగించండి, శాంతిని సమాధానాన్ని ఆ కుటుంబాలకు అనుగ్రహింపచేయండి. వారి యొక్క పనులలో మీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. ఈ పరిసర ప్రాంతాలలో సేవలు చేస్తున్న ప్రతి సేవకుడిని జ్ఞాపకం చేసుకోండి. పరసంబంధమైన దీవులను వారికి అనుగ్రహించండి, పరసంబంధమైన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి, సంఘాన్ని బాధ్యతతో కాయగలిగే సత్వమును జ్ఞానాన్ని వారికి ఇంకనూ అనుగ్రహింపచేయండి తండ్రి. మేము తిరిగి వెళుచుండగా ప్రయాణంలో సహాయాన్ని అనుగ్రహించండి, తిరిగి మరలా మాట్లాడుకోవడానికి తగిన జ్ఞానాన్ని మాకు సిద్ధం చేస్తారని ఎదురు చూస్తున్నాం. ఈ సభను చేస్తున్న పిల్లలను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, చిన్నవారు ఏ స్వార్థం లేకుండా కేవలం ఈ ప్రాంతానికి మాటలు వినిపించి కొన్ని ఆత్మలైనా రక్షించాలన్న ఆ స్వార్థం లేని ఆ ఆలోచనకి 100 రెట్ల ఫలం పరలోకమందు సిద్ధముగా ఉందని సంతోషంతో గంతులు వేయడానికి మీ జ్ఞానాన్ని వారి మనసుల్లో నింపండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సభల కొరకు కష్టపడుతున్న ప్రతి కుమారుణ్ణి దీవించండి, వారి జీవితాల్లో మీ తోడునుంచండి. మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమించండి, వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సెలవు. వందనాలు.